తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును కైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. బాధ్యత గల వ్యక్తులు దేవునికి కావాలి. అబ్రహాం గురించి ఏమంటున్నాడో చూడండి. తన పిల్లలకు అతడు ఆజ్ఞాపిస్తాడని నాకు తెలుసు. ఇది యెహోవా దేవుడు అబ్రహాం గురించి చెప్పినది అతనికి కలుగజేయినట్లు చేసింది. దేవుడు నమ్మదగినవాడు. మనం కూడా అంత నమ్మకస్తులుగా స్థిరులుగా కావాలని కోరుతున్నాడు. విశ్వాసం అంటే సరిగ్గా ఇదే. తన ప్రేమ భారం, తన శక్తి, తన నమ్మదగిన వాగ్దానాల భారం ఉంచడం కోసం, తగిన మనుషుల కోసం దేవుడు వెతుకుతున్నాడు. మనం తగిలించే ఎంత బరువునైనా తన వైపుకు ఆకర్షించుకోగలిగే యంత్రాలు ఆయన వద్ద ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు మన ప్రార్థనలను దేవుని యంత్రాలకు కలిపే ఇనుప తీగే బలహీనంగా ఉంది. అందుకే దేవుడు మనకు స్థిరత్వాన్ని, దృఢత్వాన్ని చేకూర్చడానికి విశ్వాస జీవితంలో శిక్షణనిస్తున్నాడు. మన పాఠాలను సరిగా నేర్చుకుని స్థిరులై ఉందాము. శ్రమను నువ్వు తట్టుకోగలవని దేవునికి తెలుసు. అలా కాదనుకుంటే ఆయన శ్రమను నీ మీదికి పంపించేవాడు కాదు. శ్రమలు ఎంత తీవ్రమైనవైనా ఆయన మీద నీకున్న నిరీక్షణే వాటికి జవాబు. దేవుడు మన శక్తిని ఆఖరు అంగుళం వరకు కొలిచిన తర్వాతే దానికి పరీక్ష పెడతాడు. ఆయనలో మనకున్న శక్తిని మించిన పరీక్ష ఎప్పుడు మనకు రాదు.